ఆలయానా నిను చేరు వేళాయే బాధలుండవు నీ సన్నిధిలో నీ ఆలయానా నిను చేరు వేళాయే బాధలుండవు నీ సన్నిధిలో నీ ఆలయానా ఏ పాపికైనా ఏ యాతనైనా మట్టు మాయమౌను నిను చేరినా ఏ పాపికైనా ఏ యాతనైనా మట్టు మాయమౌను నిను చేరినా సుఖ దుఃఖాలైనా నిను చేరలేము సాగింతుము మాయానం నీ మార్గాన సుఖ దుఃఖాలైనా నిను చేరలేము సాగింతుము మాయానం నీ మార్గాన నీ ఆలయాన నిను చేరు వేళ ఏ బాధలుండవు నీ సన్నిధిలో నీ ఆలయాన ఆ ఈ దినం పూజావళిని సమర్పించేవారు సిస్టర్ మేరీ షీలా. మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించేవారు కుటుంబ సభ్యులు. ఉత్తరించు స్థలములలోని ఆత్మలు దేవుని కృపను పొందినట్లుగా పూజను సమర్పించేవారు సెంట్ యాన్ సిస్టర్స్ ఫిరంగపురం. డాక్టర్ అరుళ వ్రాయబోడే పీజీ ఎగ్జామ్స్లో విజయం సాధించినట్లుగా వీణా మేరీ ఎంబీబీఎస్ ఎగ్జామ్లో విజయం సాధించాలని సిస్టర్ శాంటా మంచి ఆరోగ్యం కొరకు ఈ పూజా బలిని సమర్పించి ఉన్నారు. పితాపుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క ఉత్థాన పండుగను మనం కొనియాడాం. మరణాన్ని జయించి మన పాపాల నుండి మనకు విడుదల దయచేసి, పాప శాపాల నుండి మనకు విడుదల దయచేసి, మృత్యుంజయుడుగా సజీవ దేవునిగా మనందరి మధ్యలోనికి వచ్చినటువంటి ఆ యేసు ప్రభు ఉత్థాన పండుగను మనం కొనియాడాం. ఈ రాబోయే కాలమంతా కూడా ఈ యొక్క పాస్కా కాలములో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గొప్ప పండుగను కొనియాడుతూ ఈ గొప్ప పాస్కా కాలంలో ప్రయాణం చేస్తున్న మనం ప్రతిరోజు సంతోషంగా ఆయన దర్శనం కోసం ఎదురు చూద్దాం. శిష్యులను అనేక విధాలుగా అనేక సందర్భాల్లో దర్శనమిచ్చి వారికి ధైర్యాన్ని నూరిపోతున్నటువంటి కాలం ఇది. మనకు కూడా దర్శనమివ్వాలని, మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు బాధలన్నీ కూడా తొలగించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఇదివి పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసినటువంటి పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు,
అందుచేత నిత్య కన్యకయుండడు పరిశుద్ధ మరియమ అతను సకల దూతులను పునీతులను సహోదరి సహోదరులార మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయమని ప్రతిమాలు కొనుచున్నాము. ఆమెన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు వివిధ జాతి ప్రజలను నీ నామ సంకీర్తమునందు ఏకము చేయుచున్నావు. జ్ఞానస్థానము ద్వారా నూతన జన్మనొందిన వారు విశ్వాసమందును ప్రేమయందును ఐక్యమగునట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాధుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 3:11-26 వరకు. పేతురు యోహానులను అతడంటి పెట్టుకొని ఉండగా ప్రజలందరూ ఆశ్చర్యపడి సొలొమోను మండపము వద్దకు పరిగెత్తి వచ్చిరి. పేతురు వారిని చూచి, ఇజ్రాయేలు ప్రజలారా, మీరేలా దీనికి ఇంత ఆశ్చర్యపడుచున్నారు? మీరేలా ఇట్లు రెప్పవేయక మాపై చూచుచున్నారు? మేము మా స్వశక్తి చేత కానీ దైవభక్తి చేత కానీ ఈ మనుషుని నడిపిద్దామని అనుకునుచున్నారా? అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అనగా మన పూర్వీకుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. ఫిలాతు ఆయనను వదిలిపెట్టి నిశ్చయించినప్పటికీ మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి. కానీ ఆయన పవిత్రుడు, నీతిమంతుడు. ఆయన యేసును విడుదల చేయమనుటకు బదులు మీరు నరహంతకుడిని విడుదల చేయమని అడిగితిరి. కనుక మీరు జీవకర్తను చంపియున్నారు, అయినను దేవుడు ఆయనను మృతులో నుండి లేపెను. మేము దీనికి సాక్షులము. ఆయన నామమునందలి విశ్వాసము మూలమున ఆయన నామమే. మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరిచినది. ఆయన వల్ల కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలిగజేసెను. సోదరులారా, మీరు మీ నాయకులు యేసుకు చేసిన ద్రోహము మీ అజ్ఞానము వలనే జరిగినదని నాకు ఇప్పుడు తెలియను. తన మెస్సయ్య బాధలు పడవలనని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఈ విధముగా నెరవేర్చెను. మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును. అప్పుడు ప్రభు సమక్షమున నుండి ఆధ్యాత్మిక విశ్రాంతి కాలములు వచ్చును. మీకై నియమింపబడిన యేసును ఆయన మీకు పంపును. పూర్వము దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికినదంతయు నెరవేర్చు కాలము వచ్చు వరకు యేసు పరలోకమందు ఉండవలెను. ఏలయనా, ప్రభువైన మీ దేవుడు నన్ను పంపినట్లుగా మీ సొంత ప్రజల నుండి ఒక ప్రవక్త పంపును. అతడు చెప్పినదంతయు మీరు వినవలయను. ఆ ప్రవక్త చెప్పుడు దానిని వినినవాడు ఎవ్వడైనను దైవ ప్రజల నుండి వెలివేయబడి నాశనము చేయబడును అని మోషే చెప్పెను. సమవేలు అతని తర్వాత వచ్చిన ప్రవక్తలందరూ ఈ దినములను గురించి ముందే ఎరిగి ఉండిరి. దేవుడు మీ కొరకే తన ప్రవక్తల ద్వారా వాగ్దానము చేసెను. దేవుడు మీ పూర్వులతో గావించిన నిబంధన యందు మీరు వారసులు. మీ సంతానం ద్వారా నేను లోకములోనున్న ప్రజలందరినీ ఆశీర్వదింతును అని దేవుడు అబ్రహాముతో ఇచ్చిన దేవుడు మీ కొరకే తన ప్రవక్త ద్వారా వాగ్దానములు చేసెను. దేవుడు మీ పూర్వులతో గావించిన నిబంధన యందు మీరు వారసులు. మీ సంతానము ద్వారా నేను లోకములో ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదింతును అని దేవుడు అబ్రహాముతో ఇచ్చిన ఈ నిబంధన జరిగెను. కనుక మీలో ప్రతివాడు ఈ దుష్టత్వము నుండి మరలనట్లు మిమ్మలను దీవించుటకు దేవుడు ఎన్నుకొనిన తన సేవకుని మొదట మీ యొద్దకు పంపియున్నాడు అని వారితో చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Thank you.
నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం నాడు నేడు అంతట అన్నిట జీవిస్తున్న దివ్యవచనం ప్రభువు మీతో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక పునీతలుగా గారు రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక లూకా శుభవార్త 24వ అధ్యాయము పవిత్ర వచనములు 35 నుండి 48వ వచనం వరకు అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎటుల గుర్తించినది తెలిపిరి వారు ఇటుల ముచ్చటించుకొనుచుండగానే యేసు వారి మధ్య నిలిచి మీకు శాంతి కలుగునుగాక అనెను వారు భయభ్రాంతులై భూతమును చూసినట్లు భావించిరి అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను మీరు ఎందులకు కలవరపడుచున్నారు మీ మనసులలో సందేహములు ఏల కలుగుచున్నవి నా కాళ్ళను చేతులను చూడుడు నేను ఆయననే నన్ను తాకి చూడుడు ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్ళను చూపగా వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి అప్పుడు ఆయన మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగెను వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి యేసు దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను ఆయన మరలా ఇట్లు వారితో నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనల గ్రంథములోను నన్ను గుర్చి రాయబడినదంతయు నెరవేరవలెనని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని చెప్పెను అప్పుడు లేఖనములు అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసము కలగజేసి ఇట్లు చెప్పెను క్రీస్తు కష్టములు అనుభవించవలెననియు మూడవ రోజు మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సకల జాతి జనులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాప క్షమాపణము ప్రకటింపవలెనని రాయబడి ఉన్నది వీరికి అన్నిటికీ మీరే సాక్షులు ఇది క్రీస్తు సువిశేషములోనే భాగము క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్యాన్ని వినే ముందు అందరం కూడా కళ్ళు మూసుకొని ఈ వాక్యములో ఉన్నటువంటి లోతైన భావాలను అర్థం చేసుకుని ఉత్థాన క్రీస్తును విశ్వసించి సజీవ దేవుని బిడ్డలుగా మనం దీవించబడాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రం. ఏప్రిల్ మాసము 8వ తారీఖులో ప్రవేశించాం. ఉత్థాన ప్రభు యొక్క దర్శనాలు శిష్యులు అనుభవిస్తూ ఉండగా, పొందుతూ ఉండగా, ఆ దర్శనాలన్నీ మాకు దయచేయండి ప్రభా. మా మధ్యలో కూడా నిలబడండి తండ్రి, మా కుటుంబంలో కూడా నిలబడండి దేవా. మాకు దర్శనమివ్వండి తండ్రి. మేము కూడా విశ్వాసాన్ని బలపరుచుకుని మీకోసం మీ ప్రియమైన బిడ్డలుగా సాక్షులుగా జీవించే యోగ్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. మాలో ఉన్న అనేక రకాల భయాలను ఆటంకాలన్నింటిని కూడా తొలగించి ఈరోజు వాక్యం వింటూ ఉండగా మాలో ఉన్నటువంటి భయములను, ఆందోళనను, వేదనను, బాధలను, సమస్యలను, అనారోగ్య శక్తులన్నిటి నుండి కూడా విడుదల దయచేసి మమ్ము సదా కాచి కాపాడి దీవించమని ఈ వాక్యం వినే శక్తిని
వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించి విశ్వాసాన్ని బలపరుచుకునే శక్తిని దయచేయమని ఈ మనవులన్నింటిని మన నాదుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పట్టణాల్లో మనం వింటూ ఉన్నాం, యేసు ప్రభు ఉత్థానమైన తరువాత తన శిష్యులను దర్శిస్తూ ఉన్నాడు. ఎందుకు శిష్యులను దర్శిస్తూ ఉన్నాడంటే వారిలో ఇంకా భయం వెంటాడుతూ ఉంది. యేసు ప్రభు మరణించటంతోనే జీవితం అంతా అయిపోయింది, ఇక మనం ప్రారంభించినటువంటి ఈ ప్రేమ రాజ్య స్థాపన విఫలమైపోయింది అని శిష్యులు భయముతో వణుకుతున్నటువంటి సందర్భం, యూదులకు భయపడి దాక్కుంటున్నటువంటి సందర్భం. ఇలాంటి సందర్భాలలో ప్రభు వాళ్లకు అనేక పర్యాయాలు దర్శనమిచ్చి, నేను మరణించలేదు, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు, నేను మీకు సదా తోడుగా ఉంటానని అభయమిస్తూ అనేక దర్శనాలు ఇస్తున్నటువంటి సందర్భం ఇది ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ప్రియ సహోదరులారా, ఎన్నిసార్లు దర్శనమిచ్చినా వారిలో ఏదో ఒక భయము, ఏదో ఒక అలజడి వాళ్ళను వెంటాడుతూనే ఉంది. ఎన్ని విధాలుగా ఆయన నిరూపించుకోవడానికి ప్రయత్నం చేసినా వారిలో ఎవరో కొంతమంది ఇంకా అనుమానానికి గురి అవుతూనే ఉన్నారు. వాళ్ళు మాత్రమే కాదు, ఆనాటి నుండి ఈనాటి వరకు మనలో కూడా చాలా అనుమానాలు. సేవకులు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అది జరిగిందా, అది సాధ్యమేనా, అది అలా జరుగుతుందా అని మనం కూర్చుని అనేక విధాలుగా వాళ్లకు ప్రశ్నలు వేస్తూ ఉంటాం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని అనుమానాలను తొలగించడానికే ఉత్థానమైన తర్వాత కూడా ప్రభు శిష్యులతో ప్రయాణం చేయడానికి, ప్రజలను కలుసుకుని ధైర్యం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అసాధ్యమైన కార్యాలు సాధ్యం కావాలంటే మనందరికీ ఉండవలసిన గొప్ప ఆయుధం విశ్వాసం. విశ్వాసం అంటే చూడజాలని విషయముల యందు విశ్వాసాన్ని కలిగి ఉండటం, నమ్మకాన్ని కలిగి ఉండటం. యేసుప్రభును మనం చూడలేదు, కానీ యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం ఇదే భూమి మీద జన్మించాడని, ఒక చరిత్రను ఆయన సృష్టించాడు అని, ఆయన శిష్యులు ఉన్నారని, ఆయన పలికినటువంటి ప్రతి మాట కూడా రాయబడి ఉందని, పరిశుద్ధాత్మ దేవుని చేత గ్రంథంలో లిఖించబడ్డాయని విశ్వసించాలి. విశ్వాసం లేకపోతే క్రైస్తవత్వమే లేదు. క్రీస్తును అనుసరించే వాళ్ళు ఆయన పట్ల విశ్వాసం కలిగి జీవించకపోతే మనం క్రైస్తవులము అని చెప్పుకోవడానికి మనకు అర్హత కూడా లేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, అనుమానం దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణం కాదు. నిస్సందేహాలు, నిరుత్సాహాలు దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి మరి ఈ లక్షణాలు కాదు. కాబట్టి విశ్వాసం ఉంటే ఎలాంటి అసాధ్యమైన కార్యాలు, ఈ పర్వతాన్ని సముద్రంలో పడమని ఆజ్ఞాపించినా పడుతుంది. ఆవగించేంత విశ్వాసం ఉంటే ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. అంటే విశ్వాసము ద్వారా కొన్ని కొన్ని సమస్యలు పూర్తవుతాయి. నమ్మక ద్వారా, ప్రియ సహోదరులారా, ఈరోజు మేము దివ్య పూజా బలి సమర్పిస్తున్నాం. మమ్మల్ని వ్యక్తిగతంగా మీరు ఆలోచించి వీళ్ళు చెప్పేది ఏమిటి, వీళ్ళు చెప్పేది మనం ఎందుకు వినాలి, ఇది కూడా ఒక వాక్యమేనని ఆలోచిస్తే మనలో ఏమీ జరగదు. వీరు దేవుని నామంలో మాట్లాడుతున్నారు, దేవుని చేత అభిషేకించబడినటువంటి వాళ్ళు. వాళ్ళ నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట మనకు స్వస్థతను, సమాధానాన్ని, మంచి కార్యాలు మన ఇంటిలో జరుపుతాయని విశ్వసించే వారికి అది వెంటనే అది దొరుకుతుంది, ఆ ఆశీర్వాదాలను పొందుకుంటారు. కాబట్టి అది మా గొప్పతనం కాదు, మమ్మల్ని ఎన్నుకుని, మీకోసం మమ్మల్ని ఎన్నుకుని మాలో ఆయన ఉంచినటువంటి అభిషేకంలో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు శిష్యులు కూడా భయానికి గురి అయ్యారు, ఆందోళనకు గురి అయ్యారు.
ఎన్నిసార్లు దర్శనమిచ్చినా నమ్మలేకపోతున్నారు, ఇంకా భూతములాగానే చూస్తున్నారు. కాబట్టి ఈ 40 రోజుల పాటు యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే వాళ్ళల్లో ధైర్యాన్ని నూరిపోయడానికి, వాళ్ళకున్న విశ్వాసాన్ని బలపరచడానికి యేసుప్రభు దర్శనమిస్తున్నాడు. యేసుప్రభు వెళ్ళగానే దయ్యమని పారిపోయారంట, దయ్యమని భయభ్రాంతులకు గురి అయ్యారంట. నేను దయ్యాన్ని కాదు, నేను దయ్యానైతే నాకు మాంసం ఉంటుందా, ఎముకలు ఉంటాయా, మాట్లాడగలుగుతానా అని వాళ్ళకి అభయం ఇస్తూ ఉన్నాడు, కాళ్ళు చేతులను చూపిస్తూ ఉన్నాడు. అది మాత్రమే కాదు, దయ్యాలు భోజనాన్ని చేయలేవు, ఆహారాన్ని తినలేవు, అవి గాలిలాగా శూన్యములాగా ఉంటాయి కాబట్టి, అవి ఆత్మరూపంలో ఉంటాయి కాబట్టి శరీర రూపంలో దయ్యాలు ఉండవు అని వాళ్ళకు నిరూపించడానికి ప్రియ సహోదరులారా మళ్ళీ వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా అని అడిగి భుజిస్తూ ఉన్నాడు. ఈ విధంగా వాళ్ళలో ధైర్యాన్ని నూరుపోసి మరి సజీవ దేవునిగా నిరూపించుకుంటున్నాడు యేసుప్రభు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా దేవుడు ప్రతిరోజు దర్శనమిస్తున్నాడు. మనం బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి రాగలుగుతున్నామంటే ఆ సజీవ దేవుని యొక్క కాపుదల మనకుంది. మన సొంత తెలివితేటలతో మనకున్న డబ్బులను బట్టు వాహనాన్ని బట్టు తిరిగి రావటం లేదు. ఆ గొప్ప దేవుని యొక్క కాపుదల మనకుంది కాబట్టి రాగలుగుతూ ఉన్నాం. చాలామంది వెళుతూ ఉన్నారు కానీ అందరూ తిరిగి రావటం లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా దేవుని నామాన్ని స్మరించుకుని, దేవుని నామాన్ని స్మరించుకోవటం అంటే ఆయన యొక్క కాపుదలను కోరటం, ఆయన యొక్క సహాయాన్ని కోరటం, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని కోరటం. అలా ఆశీర్వాదాన్ని కోరి ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకో, తిరిగి వచ్చిన తర్వాత కృతజ్ఞతలు తెలియచేయి, ఏదైనా పని చేసేటప్పుడు ప్రార్థన చేసుకో, ఏదైనా పంట వేసేటప్పుడు ప్రార్థన చేసుకో, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రార్థన చేసుకో, నీ ఇంటిలో నీ పనులు కార్యక్రమాలు ఏ పనిలో ఏ చేతి పనులో చేసుకుంటున్నప్పుడు ప్రార్థన చేసుకో, దేవునికి సమర్పించు. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క కాపుదల అనేది మనకు ఆ రోజంతా రాబోయే కాలమంతా కూడా ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. దేవుడు అనేక మందులు వినే అనేక వ్యక్తుల ద్వారా సహాయం చేస్తున్నాడు, దేవుని స్తుతించాలి. అనేక వ్యక్తుల ద్వారా మనతో మాట్లాడి సమస్యలు ఉన్నప్పుడు మనల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దేవునికి స్తోత్రాలు తెలియచేయాలి. ఆ ఉత్థాన సజీవ ప్రభు ఆ క్రీస్తు మనతో ఎల్లప్పుడూ ఉంటూ మనకు కావలసినటువంటి ఆశీర్వాదాన్ని దీవెనలను ప్రసాదిస్తూ ఉన్నాడు. కాబట్టి సజీవ దేవుడు కాబట్టి సజీవులమైనటువంటి మనలో ఉంటూ మనల్ని కూడా సజీవులుగా దీర్ఘాయుష్యతో దేవుడు మనల్ని నింపుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ సజీవ దేవుని మనం అణువణువున అనుభవించాలి. ఆ సజీవ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అణువణువున అనుభవించి విశ్వసించినట్లయితే ఇంకా అనేకమైన దీవెనలు పొందుకోవడానికి మరి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం ప్రియ సహోదరులారా, మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం అపోస్తల కార్యములు 3:11 నుండి 26 వరకు చూస్తున్నాం. ప్రియ సహోదరులు గమనించండి, ఈరోజు పేతురు గారు మరియు ఇతర శిష్యులు సలోమోను మండపము దగ్గర నిలబడి ధైర్యంగా వాక్యాన్ని బోధిస్తున్నారు. ప్రజలందరూ అలాగే వాళ్ళ ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్నారంట, కన్ను రెప్ప కూడా వేయకుండా అలాగే చూస్తున్నారంట. పేతురు గారు అంటున్నారు, ఏమైంది, ఎందుకు నా మావంక అలా చూస్తూ ఉన్నారు అని ఆ పేతురు గారు ప్రశ్నిస్తూ ఉంటే జనాల్లో ఆశ్చర్యం, అరే మొన్నటి వరకు పారిపోయినటువంటి పేతురు గారు మొన్నటి వరకు ఇదే స్థలములో మరి నిలబడడానికి కూడా శక్తి లేనటువంటి శిష్యులు ఈరోజు ధైర్యంగా నిలబడ్డారే, ధైర్యంగా వాక్యాన్ని బోధిస్తున్నారే, ఈ ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆ శిష్యులు ప్రజలందరూ కూడా శిష్యుల గురించి మాట్లాడుకుంటున్నారట. ఏమైంది అంటే ప్రియ సహోదరులారా, ఉత్థాన క్రీస్తు యొక్క ఆ శక్తిని ఆ అభయాన్ని పొందుకున్న తర్వాత శిష్యుల్లో కూడా మెల్లమెల్లగా ధైర్యం వస్తుంది. ఆయన కోసం ఆయన స్థాపించిన రాజ్యాన్ని ప్రేమ రాజ్యాన్ని కొనసాగించాలి అని ధైర్యం వస్తుంది. అందుకనే పేతురు గారు నిలబడి అంటున్నారు, ఇదిగో అన్యాయం చేసిన వాళ్ళు విడుదల చేశారు, పాపాలు మోసాలు చేసిన వాళ్ళు విడుదల చేసి ఏ నేరము చేయనటువంటి మా రక్షకుణ్ణి మీరు సిలువ వేసి చంపేశారు, కానీ మరణము ఆయన మీద పెత్తనం చలాయించలేదు,
ఆయన సజీవుడై లేచాడు. ఆయన మీరు అనుకున్నట్లు మనిషి ఈ లోకంలో మీకులాగా దొంగతనాలు దోపిడీలు చేసే వ్యక్తి కాదు. ఆయన దేవుని చేత పంపబడినటువంటి కుమారుడు. ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. మరణాన్ని జయించినటువంటి వ్యక్తి. ఏ మరణము ఆయన మీద విజయాన్ని సాధించలేకపోయింది అని ఆయన నిజమైనటువంటి దేవుడు అని పేతురు గారు ప్రసంగించడం ప్రారంభించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఉన్న అవిశ్వాసం అనే భయము నుండి బయటికి రావాలి. మనలో ఉన్నటువంటి నిర్లక్ష్యం అనే భయము నుండి, ఈ లోక చీకటి అనే భయాల నుండి, అనేక సమస్యలు అనే భయాల నుండి బయటికి వచ్చి ప్రభువుకు మనమందరం కూడా సాక్షులంగా మారాలి. సాక్షులంగా మారటం అంటే బైబిల్ పట్టుకుని సందు సందుకి గొంతు గొంతుకి వెళ్ళి మైకి పట్టుకుని ప్రసంగం చెప్పనవసరం లేదు. మన జీవిత విధానం ద్వారా మన దేవునికి సాక్షులుగా ఉండాలి. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా దేవునికి సాక్షులుగా ఉండాలి. అలాంటి మంచి మనసును మనకు దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవ, మీకు స్తోత్రం. ఏప్రిల్ మాసము 8వ తారీఖులో ప్రవేశించి మేము ఆరాధించి మహిమపరిచి ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకుని మీ దీవెనలను అనుభవించే భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించండి. వారిలో ఉన్నటువంటి భయము, ఆందోళనను, మానసిక శారీరక రోగాల నుండి విడుదల దయచేసి సంపూర్ణ ఆశీర్వాదాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. ఓ ప్రభా, మీ దీవెన ఆశీర్వాదం, మీ కృప లేనిదే మేము ఏ పని కూడా చేయలేం. ప్రభా, సజీవ దేవుడని విశ్వసిస్తూ ఉన్నాం. మరణాన్ని జయించినటువంటి దేవుడని విశ్వసిస్తూ ఉన్నాం. జీవముండగా మేము విశ్వసించేవాడు ధన్యుడని మీరు పలికిన వాక్యం ప్రకారం ప్రాణం ఉండగానే ప్రభా, ప్రాణం ఉన్నంత వరకు మేము అనుసరించి, మేము విశ్వసించి, మేము స్తుతించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ మీ బిడ్డల కుటుంబాలలో, జీవితాలలో ఉన్న ప్రతి బాధను, ప్రతి సమస్యను, ప్రతి ఆటంకాన్ని తొలగించండి తండ్రి. ఈ బిడ్డలకు ఏమి అవసరమో మీకు తెలుసు. వివాహం లేదని బాధపడుతూ ఉన్నారు, సంతానం లేదని బాధపడుతున్నారు, ఉద్యోగాలు లేవని బాధపడుతున్నారు, కుటుంబంలో శాంతి సమాధానం లేదని బాధపడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు, మానసిక శారీరక రోగాలతో బాధపడుతూ ఉన్నారు, వైద్యము చేపించుకోలేక బాధపడుతూ ఉన్నారు, వారిని ఓదార్చేవారు లేక ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నారు. అనేకమైనటువంటి రకాల బాధల నుండి ఈ మీ బిడ్డలందరికీ విడుదలను దయచేసి, స్వస్థతను దయచేసి, సదా కాచి కాపాడమని ఈ మనలంటిని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ద్రాక్షారసం రక్తముగా పూజాబలియందు మారును. రొట్టెని దేహముగా ద్రాక్షారసం రక్తముగా పూజాబలియందు మారును. ఇవ్వాలి నిన్నే సంపూర్ణముగా, ఇవ్వాలి నిన్నే సంపూర్ణముగా, నీయందు నేను జీవించుకొయి. ఆత్మ నీదే, నా దేహం నీదే, నా ప్రాణం నీదే, నా ఊపిరి నీదే, స్వీకరించు యేసయ్యా నా ఆత్మ ప్రియుడా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగునట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువ, నీ ప్రజల అర్పణలను దయతో స్వీకరింపము. విశ్వాసము ద్వారాను, జ్ఞానస్థానము ద్వారాను నూతన జన్మను పొందిన మమ్ము నిత్యానందమునకు అర్హులను చేయమని దీనతతో అర్జించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు తృప్తియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతలు చెల్లించుటయు మా పాస్కయుగ క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరుచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవము ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వారసులను, దూతల ధనములను నీ మహత్వమును నిరంతరము కొనియాడుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. మోకరించగలిగిన వారు మోకరిద్దాం. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయం. ఈ సమయంలో ఏ బాధలు, ఏ సమస్యలు, ఏ ఆటంకాలతో ఉన్నారో, ఈ సమయంలో ఎలాంటి బాధలు, సమస్యలు, ఆటంకాలు, ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో, మీ ప్రతి బాధను, ప్రతి ఇబ్బందిని ప్రభువుకు సమర్పించండి. ఆ గొప్ప దేవుడు, ఆ ఉత్థాన ప్రభు మన కుటుంబంలో దర్శనమిచ్చి మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగించబోతూ ఉన్నారు. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు తయవు నీవే, కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమున దుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రూచి శిశులకి చుచు ఇట్లనేను. మీరందరూ దీనిని తీసుకుని పూజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా శరీరము పరిశుద్ధ పరమ స్నేహ భోజమా మీకేమా ఆరాధన. విధముననే భోజనానంతరము పాత్రమునాదుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిశులకి చుచు ఇట్లనే. మీరందరూ దీనిని తీసుకుని
దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరిశుద్ధ పరమా రక్తమా మీకేమా ఆరాధన. ఇది విశ్వాస రహస్యము, మా జీసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుండుము, మేము వేచియుండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకమంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని అగ్రిపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభా, ఈరోజు దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజాబలు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను, ఈరోజు ఈ దివ్య పూజాబలికి స్పాన్సర్ చేసినటువంటి ప్రతి బిడ్డను ఏరాళముగా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈ మీ బిడ్డల కుటుంబంలో జీవితంలో ఉన్న ప్రతి సమస్యను, ప్రతి ఆటంకాన్ని, ప్రతి అనారోగ్యాన్ని తొలగించి ఈ బిడ్డలందరి యొక్క కోరికలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమించుకునము. ఓ ప్రభువా, మరి ముఖ్యంగా మా కుటుంబాల్లో మరణించినటువంటి మా తోబుట్టువులను అందరినీ కూడా దీవించి వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరియమాతతోనూ, పునీత జోసెప్ గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందు రెండు చేతుల పైకి లేపి పరలోక దీవెనల వర్షాన్ని మన మీద, మన కుటుంబం మీద, మన బిడ్డల మీద హెరాళముగా కుమ్మరించమని, ఈరోజు దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్న మనందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆ ఆమేన్.
అందరు లేచి నిలబడి మన ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ స్త్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించ ఈ లోకానికి ఏతెంచిన ప్రభు ఆయన విందులో పాలు పంచుకున్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ నీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవమును, శాంతి సమాధానమును, ఆయుధారోగ్యములు దయచేయును గాక. ఆమేన్. ఎడారిలో అద్భుత రీతిన కురిసిన విందు, ఎండిన ఎముకలలో జీవం పోయును ఈ విందు. కృష్ణనాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మీ అందరినీ, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పించినటువంటి బిడ్డలను, ఈ దివ్య పూజా బలిని స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలను, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించాలని, మీ యొక్క విశ్వాసాన్ని బట్టి, మీ మంచితనాన్ని బట్టి, మీ త్యాగపూరితమైనటువంటి విధానాన్ని బట్టి ఆ దేవాది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఏరాళముగా దీవించునుగాక. ఆ ఉత్తాన ప్రభు యొక్క దీవెనలు మీ మీద ఎల్లప్పుడూ ఉంటూ మిమ్ము సంరక్షించునుగాక. మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను. మృత్యువునకు అతనిపై ఇక ఎట్టి ఆధిపత్యమును లేదు. హల్లెలూయా. ప్రార్థించ
పరిశుద్ధము ఓ ప్రభువా ఈనాడు ఉత్తాన క్రీస్తును దివ్యవాక్కునందు దివ్య విందులోను కనుగొని ఆనందించు మేము నీకు వందనములను అర్పించుచున్నాము ఈ పవిత్ర పాస్కా కార్యము ద్వారా మేము పొందిన నూతన జీవము మా హృదయములలో దినదినాభివృద్ధి చెందునుగాక నీ రక్షణ మార్గములో మమ్ము నడిపించుచున్న నీవు నీవు మతిమలేని దానములకు మేము అర్హులమగునట్లు రూపచూపుము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక ఆమేన్ పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి సర్వేశ్వరునికి వందనములు జీవిత యాత్రలో మా తోడుగా నిలువమ్మా జీవిత యాత్రలో మా తోడుగా నిలువమ్మా మీ తనయుని సన్నిధిలో మాక భయము మొసగమ్మా మీ తనయుని సన్నిధిలో మాక భయము మొసగమ్మా ఆవే